వెల్కమ్ టు ఏసీటీ న్యూస్. నేను జగదీష్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ప్లాంట్ ప్రైవేటీకరణకు సీఎం జగనే కారకుడు. ప్రతిపక్ష టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపణ. స్టీల్ ప్లాంట్ విక్రయ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. అఖిలపక్ష కార్మిక సంఘ నేతల డిమాండ్. టీడీపీ నేత పల్లా దీక్ష భగ్నం. మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలింపు. పాడేరు డివిజన్లో 17న పంచాయతీ ఎన్నికలు. ఏర్పాట్లు పూర్తి. వృత్తి భద్రత, ఆర్థిక భరోసా కల్పించాలి. జగన్ ప్రభుత్వానికి రేషన్ డీలర్ల విజ్ఞప్తి. ఇక డీటెయిల్స్ చూస్తే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు కర్త, కర్మ, క్రియ సీఎం జగనేనని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ సహకారంతోనే మోడీ సర్కార్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా ఐక్య పోరాటం ద్వారానే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిలువరించడం సాధ్యమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు అభిప్రాయపడ్డారు. ఇందుకోసం వైసీపీ, టీడీపీ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేసి కలిసి పోరాడదామని సీఎం జగన్కు సూచించారు. అవసరమైతే జగన్ సారథ్యంలో ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిసేందుకు కూడా తాము సిద్ధమని తెలిపారు. ఉక్కు పరిరక్షణకు ఎంపీలు ఎవరు రాజీనామా చేసినా టీడీపీ తరపున అభ్యర్థులను పోటీలో నిలుపబోమని స్పష్టం చేశారు. పోరాటంలో సాధించుకున్న స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు మళ్ళీ ఆ తరహా సమరమే శరణ్యమని అభిప్రాయపడ్డారు. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగడానికి కర్మ, కర్త, క్రియ జగన్మోహన్ రెడ్డి. ఇదేదో విమర్శ చేయడం కాదు, ఆధారాలతో సహా నిరూపిస్తున్నాం, ఆధారాలతో సహా చూపించాం. వారం రోజులైంది, కనీసం నోరు మెదపటం లేదు. ముఖ్యమంత్రి ఒక్క మాట అంటే ఒక్క మాట, స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడిన సందర్భం లేదు. ఎవడో డ్రాఫ్ట్ చేసినటువంటి లెటర్ మీద సంతకం పెట్టి ఒక లెటర్ రాశానని చెప్పి మాయ మాటలు చెప్తున్నాడు. నీ లెటర్ ఎవడికి కావాలి? ఈరోజు రాష్ట్రంలో 28 మంది ఎంపీలు ఉన్నారు. ఈ రాష్ట్రానికి ప్రభుత్వంలో అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నావు. ఈ యాజిటేషన్కి నువ్వు అధ్యక్షత వహించి నడిపించవలసిన బాధ్యత నీకు లేదా? ఇన్ని రోజులైతే కనీసం ఒక మాట మాట్లాడడం లేదు, అఖిలపక్ష సమావేశం పెట్టడం లేదు, కనీసం ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ పెద్దల దృష్టికి ఈ విషయం తెలియజేయడం లేదు. అంటే మీరంతా కలిసి నాటకం ఆడుతున్నారు కాబట్టి దీనికి మీరు ఎక్కడ కూడా మాట్లాడడం లేదని ప్రజలు అర్థం చేసుకున్నారు. ఈరోజు రాజీనామాలు నేను కూడా రేపు కూడా చెప్తాను, ఈరోజు చెప్తున్నాను. మేము సిద్ధంగా ఉన్నాం, అందరం చేద్దాం. 175 మంది ఎమ్మెల్యేలు అందరం కలిసి చేద్దామంటే అందరం చేద్దాం, ఎంపీలు అందరం చేద్దామంటే అందరం చేద్దాం. మీకే ఫార్మాట్లో ఇస్తాం, మీరే అందరు కలిసి చేయండి. ఇది ఒక విశాఖపట్నం నగరానిదో ఉత్తరాంధ్ర ప్రాంతానిదో కాదు, అందరం కలిసికట్టుగా సాధించుకున్నటువంటి ఈ సంస్థ మన కళ్ళ ముందే ఈ రకంగా తయారైతే ముఖ్యమంత్రి ఇంటిలో కూర్చొని కనీసం మాట్లాడకపోవడం చాలా దారుణంగా ఉంది. స్టీల్ ప్లాంట్ కాజు మీద ఏ ఎంపీ రాజీనామా చేసినా అక్కడ మేము పోటీ పెట్టాం, దానికి కూడా సిద్ధపడుతున్నాం. ఇదేదో రాజకీయం గురించి వాడుకోవడానికి మాకు ఇష్టం లేదు. మన బాధ్యత ఇది. 8 కోట్ల మంది పోరాటం, 32 మంది ప్రాణత్యాగం, కొన్ని వేల మంది భూములు ఇచ్చినటువంటి సందర్భం, ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయంపై పోరాటం ఉధృతమవుతోంది. జెండాలు, అజెండాలు పక్కనబెట్టి ఉక్కు పరిరక్షణే ప్రధాన అజెండాగా ఐక్య పోరాటాలకు రాజకీయ పక్షాలు, కార్మిక, ప్రజా, కర్షక సంఘాలు కార్యాచరణతో ముందుకు సాగుతున్నాయి. అందులో భాగంగా అఖిలపక్ష కార్మిక సంఘాలు జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద మహాధర్నా చేపట్టాయి. విశాఖ పారిశ్రామిక నగరంగా రూపాంతరం చెందడానికి మూల కారణమైన స్టీల్ ప్లాంట్ను ప్రైవేటుపరం చేసేందుకు కేంద్రం నిర్ణయించింది. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పక్షాలు, ప్రజా, కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. అవసరమైతే ప్రాణత్యాగాలకు సైతం వెనుకాడేది లేదని బీజేపీ పాలకులకు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.
జెండాలు అజెండాలు పక్కన పెట్టి ఉక్కు పరిరక్షణే ప్రధాన అజెండాగా ఐక్య పోరాటాలకు సిద్ధమవుతున్నాయి. అందులో భాగంగా అఖిలపక్ష కార్మిక సంఘాలు జీవీఎంసి గాంధీ పార్కు వద్ద మహాధర్నా చేపట్టాయి. విశాఖ అంతర్జాతీయ స్థాయి ఖ్యాతిని ఆర్జించడానికి మూల కారణమైన విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు మోడీ సర్కార్ చేస్తున్న కుట్రను తిప్పికొట్టేందుకు మరో సమరానికి తాము సిద్ధమని అఖిలపక్ష కార్మిక సంఘం నేతలు బిహెచ్సి మసేన్ వెంకటేశ్వరరావు ఏ విమలలు హెచ్చరించారు. స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడంలో ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం ఒక కుట్రతో చేసినటువంటి పద్ధతి తప్ప మరొకటేమీ కాదు. ఈవేళ ఈ స్టీల్ ప్లాంట్ విశాఖపట్నంలో రావడానికి బలమైనటువంటి అనేక కారణాలు ఉన్నాయి. 32 మంది ప్రాణత్యాగం చేస్తే కానీ ఈ స్టీల్ ప్లాంట్ అన్నటువంటిది రాలేదు. అదే రకంగా ఎన్నో ఎకరాల భూమిని అరవై ఆరు వాళ్ళు వాళ్ళందరూ కలిసి భూమి ఇస్తే రైతులు ఈవేళ ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరిగింది. ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరిగిన తర్వాతనే విశాఖపట్నానికి పేరు ప్రతిష్టలు అన్నటువంటి బాగా అంతర్జాతీయంగా రావడం కూడా జరిగింది. విశాఖపట్నం పోర్టు 1933లో స్థాపించిన తర్వాత అతి పెద్ద సంస్థ అయినటువంటి ప్రభుత్వ రంగాలన్నీ కొట్టినాను నిర్వీర్యం చేసి ప్రైవేట్ రంగానికి అప్పు చెప్పాలనేటువంటిది. 200 సంవత్సరాలు బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలిస్తే ఇప్పుడు అదానీ గారు అంబానీ గారికి అప్పు చెప్పిటి వారు మోచేతి కింద నీళ్లు తాగేటటువంటి ప్రజలుగా రూపుదించాలన్నటువంటిది ఈవేళ మోడీ గారి ఆలోచన విధానం. ఈరోజు అఖిలపక్ష కార్మిక సంఘాల తరఫున ప్రజా సంఘాల తరఫున విశాఖపట్నంలో ధర్నా చేయడం జరుగుతూ ఉంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఈరోజు మహాధర్నా కార్యక్రమాన్ని చేపడడం జరిగింది. అయితే ఎన్నికల కూడా సందర్భంగా ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని ఈ రూపంలోకి తీసుకొచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వం వెంటనే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోవాలని, సొంత గనులు కేటాయించాలని, అదేవిధంగా సామాజిక న్యాయానికి పట్టుకోమగినటువంటి ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరించడం ఎంత మాత్రం సమంజసం కాదని కాబట్టి వెంటనే విరమించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలా కాని పక్షంలో ఇలా విశాఖ నగర వ్యాప్తంగాను, జిల్లా వ్యాప్తంగాను, రాష్ట్ర వ్యాప్తంగాను, దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఉద్యమాలు వస్తున్న పరిస్థితుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ని పరిరక్షించుకునే విధంగా ఈరోజు ఇప్పటికే మొత్తం స్టేట్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈరోజు ఎవరైతే అధికారం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీని మీద అసెంబ్లీలో తీర్మానం చేసి రాజకీయ నిర్ణయం తీసుకోవాలి. రాజకీయ నిర్ణయం తీసుకు ఒకటే ఎజెండా, జెండాలన్నీ కూడా పక్కన పెట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షించుకోవాలి, విశాఖ ఉక్కును కాపాడుకునే ఒకే నినాదంతో పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టాలి. ఈ సెగ మొత్తం ఢిల్లీ వరకు కూడా తాకే పరిస్థితి ఉండాలి. ఆ రోజు 64 గ్రామ ప్రజలు కూడా భవిష్యత్ తరాలకు కూడా పిల్లలకు కూడా ఉపాధి అవకాశాలు ఉంటాయనేటువంటి ఒక పెద్ద మనసుతో కారు చౌక అమ్మేశారు. ఈరోజు అది పోస్కో కంపెనీకి, విదేశీ కంపెనీకి, బహుళజాతి కంపెనీకి ఈరోజు ఊడిగింపు చేయడానికి మొత్తం ప్రజానీకమంతా కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. దాంట్లో భాగంగానే ఎక్కడెక్కడ ఈ పోరాటాలు జరుగుతున్నాయి ఇవన్నీ పక్కన పెట్టేసి అర్జెంటుగా అసెంబ్లీలో ముందు తీర్మానం పెట్టాలి, రాజకీయ నిర్ణయం జరగాలి, మొత్తం కలిపొచ్చినట్టు అందరినీ కూడా కలుపుకొని విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షించుకునేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా టీడీపీ నేత పల్లా శ్రీనివాసరావు చేపట్టిన ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. దీక్షా శిబిరం నుంచి కృషి ఐకాన్ ఆసుపత్రికి బలవంతంగా తరలించారు. గత 6 రోజులుగా పల్లా ఆమరణ దీక్ష చేస్తున్నారు. పల్లా దీక్షకు సంఘీభావం తెలిపేందుకు పార్టీ అధినేత చంద్రబాబు విశాఖకు వస్తున్న నేపథ్యంలో పోలీసులు దీక్షను భగ్నం చేయడం చర్చనీయాంశమైంది. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ ఈ నెల 10వ తేదీన మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు జై పల్లా జై పల్లా జై పల్లా జై
పాడేరు డివిజన్లో ఈ నెల 17న పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆ వివరాలను కలెక్టర్ వినయ్ చంద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. పాడేరు డివిజన్లో ఈ నెల 17న జరిగే పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టు కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు. డివిజన్ పరిధిలో 237 పంచాయతీలు 1465 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 635,000 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారని తెలిపారు. పోలింగ్ విధులకు 6,029 మంది సిబ్బందిని వినియోగిస్తున్నట్లు చెప్పారు. సిబ్బంది ఎన్నికల విధులకు హాజరయ్యేందుకు వీలుగా ఏయూ ఇంజనీరింగ్ కళాశాల నుండి ఉచిత బస్సులు జీపులు ఏర్పాటు చేశామని తెలిపారు. 17వ తారీఖున విశాఖ జిల్లాలో పాడేరు రెవెన్యూ డివిజన్ కి సంబంధించి మొత్తం 244 పంచాయతీలు పోలింగ్ వెళ్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. అందులో యునానిమస్ పక్కన పెడితే 237 గ్రామ పంచాయత్స్ ఆర్ గోయింగ్ ఫర్ పోల్. 237 పంచాయతీలు మనం పోలింగ్కి వెళ్తున్నాం. వార్డుల పరంగా చూస్తే 1465 వార్డ్స్ పోలింగ్కి వెళ్తున్నాయి. ఓటర్ల సంఖ్య మొత్తం కలిపితే 436,103. దరిదాపుగా మహిళలు పురుషులు సరిసమానంగా ఉన్నారు, అదర్స్ ఒక 18 ఉన్నారు. అయితే ఇందులో మనం ఊహించిన విధంగానే పర్సనల్ అంటే పోలింగ్ పర్సనల్ డిప్లాయ్మెంట్ అత్యంత కీలక ఘట్టం. ఇందులో మొత్తం 6,029 మంది సిబ్బంది పోలింగ్ ప్రాసెస్లో పాల్గొంటున్నారు. మైక్రో అబ్జర్వర్స్ ఒక 198 మెంబర్స్ పాల్గొంటున్నారు. వీడియోగ్రాఫర్స్ ప్లెయిన్ ఏరియా నుంచి ఒక 32 మెంబర్స్, పైన మొబిలైజ్ చేసిన వాళ్ళు ఒక 50 మెంబర్స్ దాకా ఉన్నారు. అయితే వీళ్ళ ట్రాన్స్పోర్టేషన్ కోసం ఎలాబొరేట్ అరేంజ్మెంట్స్ చేయటమే కాకుండా ఈరోజు ఎర్లీ మార్నింగ్ నుంచి పీఓ గారు, తర్వాత జాయింట్ కలెక్టర్సు అందరితో కూడా, ట్రాన్స్పోర్ట్ కమిషనరు ఆర్టీసీ ఆర్ఎం గారితో అందరితోటి డిస్కస్ చేసి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. వాటిని పోలింగ్ సిబ్బంది అందరికీ కూడా మేము వయా ఎస్ఎంఎస్ కమ్యూనికేట్ చేస్తున్నప్పటికీ కూడా ఫోన్ కాల్స్ ద్వారా, మీడియా ద్వారా నా రిక్వెస్ట్ ఏంటంటే కంటిన్యూస్గా స్క్రోల్స్ వేయటం వలన వారికి తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లాన్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ విల్ బి యాజ్ ఫాలోస్. రేషన్ డీలర్లకు ప్రభుత్వం వృత్తి భద్రత ఆర్థిక భరోసా కల్పించాలని రేషన్ డీలర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దివి లీలామాధవరావు కోరారు. మరిపాలెంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిన ఇంటింటికి రేషన్ సరుకుల పంపిణీకి డీలర్లు పూర్తిగా సహకరిస్తున్నట్లు చెప్పారు. పాలనా మార్పుల కారణంగా ఉపాధికి దూరమవుతున్న పిల్లలకు గ్రామాల్లో 18,000, పట్టణాల్లో 24,500 గౌరవ వేతనం ఇచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కరోనా కాలం నాటి 180 కోట్ల కమిషన్ను వెంటనే ఇవ్వాలని కూడా కోరారు. డోర్ డెలివరీ విధానం వచ్చిన తర్వాత మా యొక్క బాధ్యతగా గౌరవ ₹29,000 మంది రేషన్ డీలర్లు ఉన్నారు. వారి దగ్గర సహాయకులుగా మరొక 29,000 పనిచేస్తూ ఈ వ్యవస్థ మీద గత 6 దశాబ్దాలుగా సుమారుగా 60,000 కుటుంబాలు ఆధారపడి జీవిస్తూ ఉన్నాయి. ఈ ప్రజా పంపిణీ వ్యవస్థలో మార్పులు సహజం, కానీ రేషన్ డీలర్లకి ఉనికికి ప్రమాదం రానటువంటి విధానంలో మాత్రమే మార్పులు చేయాలి. తప్పితే ఇలా ఉనికికి భంగం కలిగే విధంగా ఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా కానీ మా రేషన్ డీలర్లు సహకరించే అవకాశం లేదు. ప్రభుత్వం వారు వాళ్ళ యొక్క ఎన్నికల ప్రణాళికలో డోర్ టు డోర్ విధానం ప్రవేశపెడతా ఉన్నారు. దాన్ని మేము ఆహ్వానిస్తా ఉన్నాం, మేము సహకరిస్తాం. అదే సమయంలో మా డీలర్ల యొక్క వృత్తి భద్రతకు కానీ ఆర్థిక భరోసా కూడా ఖచ్చితంగా కల్పించాలి, దానికి తగిన ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా వారిని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తర్వాత వచ్చేటప్పటికి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి రేషన్ డీలర్లందరికీ కూడా వ్యవస్థలో అనేక మార్పులు చేస్తూ మాకు వృత్తి భద్రత లేకుండా ఆర్థిక భరోసా లేకుండా పోతుంది కాబట్టి డీలర్లందరికీ కూడా సుప్రీం కోర్టు ఒక కుటుంబం జీవించడానికి గ్రామాల్లో 18,500, పట్టణాల్లో 24,000 ఇవ్వమని చెప్పినందున మాకు కూడా ఈ గ్రామాల్లో 18,500, పట్టణాల్లో 24,500 గౌరవవేతన రూపంలో ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని ఈ విధంగా అభ్యర్థిస్తూ ఉన్నాం. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి రాష్ట్రంలో నెలకి 1,40,00,000 మంది చొప్పున రెండు విడతల్లో 2,20,00,000 మందికి మేము మా అతి సమీపంలో ఉండి ఏలుముద్దులేసి బియ్యం పంచాం.
16 విడతలు బియ్యం పంచితే ఇప్పటి వరకు కేవలం 8 విడతలు మాత్రమే డబ్బులు ఇచ్చారు. ఇంకా ఇవ్వాల్సినటువంటి 180 కోట్లు కూడా ఒకే విడతలో డీలర్ల ఖాతాలో జమ చేయాలని చెప్పి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రమాదాల బారిన పడకుండా సురక్షిత ప్రయాణం ఎలా చేయాలి అనే అంశం మీద వాహనదారులు పాదచారులకు పెందుర్తి ట్రాఫిక్ ఎస్ఐ ఎం భరత్ కుమార్ రాజు సూచనలు చేశారు. స్థానికంగా ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. హెల్మెట్ ధరించకుండా సెల్ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం, స్పీడ్ డ్రైవింగ్ వంటివి ప్రమాదాలకు కారణమన్నారు. పాదచారులు కూడా వాహనాలను జాగ్రత్తగా పరిశీలించి రోడ్డు దాటాలని సూచించారు. గౌరవనీయులైనటువంటి మన నగర కమిషనర్ గారు మనీష్ కుమార్ సిన్హార్ గారు ఉత్తర్వుల మేరకు నగరం మొత్తం కూడా ట్రాఫిక్, మన ఏడీసీపీ గారు, ట్రాఫిక్ ఏసీపీ గారు, మా సీఏ గారు, మేము అందరం ఆధ్వర్యంలో సురక్షిత ప్రయాణం అనే ఒక కాన్సెప్ట్ మీద ప్రజలకి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో భాగంగా సురక్షిత ప్రయాణం అంటే ఎవరైతే వెహికల్ యూజర్స్ అన్నటువంటి మన టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటించాలి. లైక్ ఏంటంటే హెల్మెట్ ధరించేటప్పుడు నాణ్యమైన హెల్మెట్ ధరించాలి, అదేవిధంగా ఐఎస్ఏ మార్కున్నవి స్ట్రాంగ్గా ఉండేవి, అదేవిధంగా మన క్లిప్పు పెట్టుకోవాలి, పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ని ధరించాలి, సీట్ బెల్ట్ కార్లో సీట్ బెల్ట్ ధరించుకోవాలి, అదేవిధంగా ఎగ్నెస్ వన్ వేలో ప్రయాణించకూడదు, అదేవిధంగా ఒక డైరెక్షన్లో వెళ్ళేటప్పుడు సడన్గా లెఫ్ట్కి కానీ రైట్కి కానీ వెళ్ళేటప్పుడు లేన్ లైన్ డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. అంటే వెనకాతల వాహనాన్ని గమనించి సైడ్కి సిగ్నల్ ఇచ్చుకుంటూ అయితే లెఫ్ట్ కావచ్చు రైట్ కావచ్చు ఇచ్చుకొని పక్కకి జరగాలి. అదేవిధంగా ముఖ్యంగా సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదు, ఎందుకంటే మనకు ఒక కాల్ వచ్చి ఆ సెల్ ఫోన్ని అటెండ్ చేసే టైంలో ఒక 10 సెకండ్ గ్యాప్లో ఏదైనా ప్రమాదం జరగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి, చాలా యాక్సిడెంట్లు కూడా మనం చూస్తున్నాం. కావున మన విశాఖ సిటీ నగర వాహనదారులందరూ కూడా మేము చేసే ఈ ప్రయత్నంలో ఏదైతే సురక్షిత ప్రయాణంలో భాగస్వామ్యులు అవుతూ మన నగర పోలీస్ ట్రాఫిక్ విభాగానికి పోలీస్ విభాగానికి సహాయ సహకారాలు అందిస్తూ విశాఖ శ్రీ శారదాపీఠంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా సాగాయి. సరస్వతీమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చిన్నారులకు అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని చేపట్టారు. తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించడానికి వచ్చిన తల్లిదండ్రులు కుటుంబ సభ్యులతో పీఠం ప్రాంగణం కళకళలాడింది. పులకింత పుట్టే పుణ్యధరణికి గిద్దెడు గిలిగింత గలిగే గీర్వాణికి పుట్టెడు పులకింత పుట్టే పుణ్యధరణికి గిద్దెడు గిలిగింత గలిగే గీర్వాణికి ఓనమాల ఓంకారం ఒద్దికైన ప్రాకారం శ్రీ శారద పీఠమందు శిరమగు శ్రీ శివరూపం ఉదయించిన శుభ గడియ తీసెను వెలుగుల గడియ పుట్టెడు పులకింత పుట్టే పుణ్యధరణికి కిద్దెడు గిలిగింత గలిగే గీర్వాణికి ముక్తికి మూడడుగులుగా భక్తి తత్వ గొడుగులుగా ఈ మూతే. జీవీఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో ఆయా వార్డుల్లో ఎన్నికల కోలాహలం మొదలైంది. వివిధ రూపాల్లో గెలిపే లక్ష్యంగా అభ్యర్థులు వ్యూహరచన చేస్తున్నారు. అందులో భాగంగా 26వ వార్డు టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి ముక్కా శ్రావణి వార్డు పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. అనంతరం శ్రావణి వార్డు టీడీపీ అధ్యక్షుడు ఎం కిషోర్లు మాట్లాడారు. ముక్కా కుటుంబం వార్డు ప్రజలతో నిత్యం మమేకమై ఉంటుందని, అందువల్ల సేవ చేసే అవకాశం మరోమారు కల్పించాలని వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే మేము మా వార్డు ప్రజలు అందరం కలిసి ఏ రోజు ఏం చేయాలో అన్నీ చర్చించుకున్నాం. మేము రోజు తిరుగుతూనే ఉన్నాం, రోజు ప్రజల్లోనే ఉన్నాం, కానీ మమ్మల్ని నమ్ముకొని మాకున్న కార్యకర్తల్ని 40 సంవత్సరాల నుంచి ఉన్న కార్యకర్తలు అందరూ వచ్చి ఇది ఇలా చేస్తే బాగుంటుంది, అది అలా చేస్తే బాగుంటుంది, ఇంకా మన వార్డులో ఉన్న ప్రజల సమస్యలన్నీ తెలుసుకుంటే బాగుంటుంది, వాళ్ళకి మనం సాయం చేస్తూ ఉండాలి అని అందరం చర్చించుకొని మేము ప్రచారంకి వెళ్తున్నాం.
పోలింగ్ తేదీ 10వ తారీఖు, వాళ్ళ 14వ తారీఖు నా కౌంటింగ్. మా కుటుంబ కష్టాన్ని, మా ముక్క వారి కుటుంబం కష్టాన్ని అన్ని 26 ప్రజలకు తెలుసు. మేము ఎంత కష్టపడ్డామో, ప్రజలకు ఏం చేసామో, మేము కష్టాల్లో సుఖాల్లో మీ బాధల్లో అన్నిట్లో మా కుటుంబం ముందుంది. ఇంత సాయం చేసాం, ఇంత కష్టపడుతూనే ఉన్నాం. మా కుటుంబం, మా ముక్క వారి కుటుంబం మా ఊపిరున్నంత వరకు తెలుగుదేశం పార్టీకి 26వ వార్డు ప్రజలకే అంకితం. మీరు దయచేసి అందరూ మా కుటుంబాన్ని, మమ్మల్ని అందరినీ దృష్టిలో పెట్టుకొని మా కష్టాన్ని అన్నిటినీ ఇచ్చేసి మీరు 10వ తారీఖున పోలింగ్ తేదీ రోజు మాకు ఓటు సైకిల్ గుర్తుపై ఓటు వేసి మమ్మల్ని గెలిపించి అఖండ విజయంతో మా కుటుంబాన్ని గెలిపించండి. మేము గత 30 సంవత్సరాల నుంచి మేము అందరికీ గెలుపోటులతో సంబంధం లేకుండా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కష్ట నష్టాల్లో కానీ వాళ్ళ సుఖ దుఃఖాల్లో కానీ ప్రతి సందర్భంలో మేము పాల్పంచుకోవడం జరిగింది. సో కావున ఈ సందర్భంగా మీకు చెప్పేది ఏంటంటే, పోలింగ్ తేదీ 3 మార్చి 10వ తారీఖున నిర్ణయించడం జరిగింది ఎన్నికల కమిషను. ఆ సందర్భం ఈ రోజు నుంచి మేము ప్రతి ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి అసుఖాలు తెలుసుకొని ఈ వైఎస్సీపీ గవర్నమెంటు ఎలాంటి పరిపాలన అందిస్తుంది, ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అన్ని పేరు పేరున అన్ని నోట్ చేసుకొని రేపు రోజున ఇక్కడ ఈ వార్డు లేడీ అభ్యర్థిగా నిర్ణయించడం వల్ల మా చెల్లి అయినటువంటి ముక్క శ్రావణి నిలబెట్టడం జరిగింది. సో కావున తను అలాగే డాక్టర్ కూడా చదువుతుంది. సో మీరందరూ మా కష్టాన్ని అన్నింటినీ గుర్తించి మీరు పోలింగ్ 3 మార్చి 10వ తారీఖున మీ అమూల్యమైన ఓటు హక్కును సైకిల్ గుర్తుపై వేసి అఖండ విజయంతో గెలిపించి మా కష్టాన్ని గుర్తించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. జీవీఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో ఆయా వార్డుల్లో వివిధ పార్టీల కార్పొరేటర్ అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో భాగంగా 35వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి అలుపున కనకారెడ్డి వార్డు పరిధి పండా వీధిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి పర్యటన ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తికి ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా కనకారెడ్డి మాట్లాడుతూ, జగన్ ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను చూసి వైసీపీ అభ్యర్థులను ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్పొరేషన్ ఎలక్షన్స్ గత 2020 మార్చి 15 ఆగిందని అది అందరూ తెలిసిన విషయమే. అక్కడి నుంచి కరోనా రావడం వల్ల ఎలక్షన్ 1 సంవత్సరం కాలం ఆగడం వల్ల అది చాలా బాధాకరిస్తాం. ఈ 1 సంవత్సరం కాలంలో ఈ యొక్క వార్డులో ప్రతి గడప గడపకి వెళ్ళి ప్రజలతో మమ్మక్యమయ్యి వాళ్ళు ఏ కష్టంలో నా కష్టంగా భావించి నాకు తోచినందుకు అన్ని రకాల సాయం చేస్తూ ఈరోజు వరకు కూడా వార్డులో ప్రతి వ్యక్తితో కూడా ఒక అందమ్మలాగా ఒక అక్చల్లాగా వాళ్ళతో కలిసిపోయి నేను ఈ యొక్క వార్డులో ప్రయాణం చేయడం జరిగింది. అలాగే ఈరోజు మన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఈ ఎక్కడి నుంచి ఎలక్షన్ ఆగిందో అక్కడి నుంచి స్టార్ట్ చేయని చెప్పి రేపు 3 మార్చి 10వ తేదీన ఎలక్షన్ డిక్లేర్ చేశారు. ఆ సందర్భంగా మా వార్డులో మా యొక్క కార్యకర్తలతో జనసంతోహంతో నేను ప్రతి ఇంటికి వెళ్ళి పేరు పేరున పలకరిస్తూ మా రేపు 3 మార్చి 10వ తేదీన ఎలక్షన్ వచ్చింది కాబట్టి మీ అందరూ దయవుంచి నా యొక్క ఈ యొక్క అమూల్యమైన ఓటు మద్దును ఒక ఫ్యాన్ గుర్తు మీద వేసి నన్ను గెలిపిస్తారని నేను అందరూ వేడుకోవడం జరుగుతుంది. ఈ యొక్క రేపు నువ్వు గెలుస్తున్నంటే దాని ముఖ్య కారణం మన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలు, అలాగే మా గవర్నర్లైన దక్షిణ ఎమ్మెల్యే గారు చేసిన సేవలు. ఆరు ఇద్దరుతో నేను ఈరోజు ప్రయాణం చేస్తానంటే నాకు చాలా అందుకారు విషయం. రేపు గెలిచి మా ఎమ్మెల్యే గారికి అలాగే మా ముఖ్యమంత్రి వైర్లు జగన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇస్తానని చెప్పి ఈ సభాముఖంగా నేను మనవి చేసుకుంటాను. గ్రేటర్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని వైసీపీ నార్త్ సమన్వయకర్త కేకే రాజు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 24వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి సాడి పద్మారెడ్డి అధ్యక్షతన రేసపువానిపాలెంలో జరిగిన వార్డు స్థాయి విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల ముంగిటకు తీసుకువెళ్లి వారి అభిమానాన్ని చూరగొనడం ద్వారా జీవీఎంసీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ ప్లాన్ ప్రకారంగా వెళ్ళాలని మీకు విజ్ఞప్తి, పిల్లలందరూ
ఆ కార్యక్రమంలో నిమగ్నం వాళ్ళని వాటర్ గా మార్చలేము. అలాగే బాగి శ్యామ్ కుమార్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విశాఖపట్నం నగరంలో అత్యధిక అభిమానులు ఉన్నది, డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్న వార్డు ఈ 24వ వార్డు. కాబట్టి ఇక్కడ చాలా మంది పార్టీ కోసం కష్టపడ్డారు, తప్పకుండా పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కూడా అవకాశం వచ్చి తీరుతుంది. అదేవిధంగా మనకి మాజీ కార్పొరేటర్ ఈ వార్డు అధ్యక్షురాలు జీవి రమణారెడ్డి గారు కానీ, అది మన మహేశ్వర్ రెడ్డి కానీ, ఒడ్ల భాస్కర్ రెడ్డి గారు కానీ, ఇంకా అందరూ ప్రతి ఒక్కరూ కూడా నా ఎన్నికల్లో కానీ గతంలో విజయం గారి ఎన్నికల్లో కూడా విజయం గారికి జరిగిన ఎన్నికల్లో కూడా మెజార్టీ ఇచ్చిన వార్డు ఈ అప్పుడు గతంలో 14వ వార్డు, ఇప్పుడున్న 24వ వార్డు. కాబట్టి ఇదే పార్టీ మీద ఉన్న ఇదే అభిమానాన్ని ఇదే చొరవని కూడా చూపించి గతంలో కంటే మిన్నగా, ఎందుకంటే ఈరోజు చారిత్రాత్మక విజయాన్ని మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీరు ఎప్పుడో క్లిష్ట పరిస్థితుల్లోనే ఈ వార్డు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ కూడా మెజార్టీ ఇచ్చిన ఘనత ఈ వార్డుకే చెందుతుంది. కాబట్టి ఇప్పుడు మన పార్టీ అధికారంలో ఉంది, మన నాయకుడు దేశం గర్వించదగ్గ నాయకుడిగా రూపొందుతూ ఉన్నారు. కాబట్టి జరిగే ఎన్నికల్లో మీరు 98 వార్డుల్లోని కూడా ఎక్కువ మెజార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ వార్డులో తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతికి ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ ఆత్మీయత సమావేశం పెట్టుకున్న రోజునే మాకు ఎన్నికల డేటు చెప్పడం చాలా శుభసూచకంగా మేము అనుకుంటున్నాం. అలాగే ఈ ఆత్మీయత సమావేశంలో ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క అన్నదమ్ములు, ప్రతి ఒక్క అక్క చెల్లెలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసే పథకాలకి ఇష్టంతో ఇక్కడ ప్రేమతో వచ్చి కూర్చొని ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా మనస్ఫూర్తిగా ఈ 24వ వార్డు అభ్యర్థిగా నాకు సీట్ ఇచ్చిన మన జగన్మోహన్ రెడ్డి గారికి, సాయిరెడ్డి గారికి, అలాగే మన ఉత్తర నియోజకవర్గ సమ్మేళనకర్త శ్రీ కేకే రాజు గారికి నేను శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మంచి మెజార్టీతో విజయాన్ని అందిస్తామని నా తరపున నా 24 వార్డు ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు, అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ములు అందరూ ఈరోజు మాట ఇవ్వడం జరిగింది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పథకాలని ప్రతి ఒక్కరికి చేరే విధంగా తీసుకువెళ్ళి ఎటువంటి సమస్యలు ఉన్నా నేను ప్రజలకు అందుబాటులో ఉంటూ పరిష్కరిస్తున్నానని ఈరోజు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. సుందర సాగర తీరం దుర్గంధభరితమవుతోంది. నగరం నుంచి ప్రవహిస్తున్న మురుగునీరు సాగునీరుకి శాపంగా మారింది. దీంతో పర్యాటకులను ఆహ్లాదపరచాల్సిన బీచ్ దుర్వాసన వెదజల్లుతూ కంటగింపుగా తయారవుతోంది. సాగర తీరం మురుకుకూపమవుతోంది. నగర నలుమూలల నుంచి మురుగునీరు, వ్యర్థాలు నేరుగా సముద్రంలో కలుస్తున్నాయి. కొన్ని చోట్ల అలల తాకిడికి ఒడ్డుకు కొట్టుకు వస్తున్న వ్యర్థాలతో తీరం ఒడ్డున చెత్తకుప్పలు దర్శనమిస్తున్నాయి. దీనివల్ల సముద్ర జలాలు కలుషితమవ్వడంతో పాటు గడ్డలు సముద్రంలో కలిసే చోట తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. పోర్టు సమీపంలో ఎర్రిగడ్డ, ఎస్ఎల్ కెనాల్, హార్బర్ సమీపంలో ఫెర్రీ కెనాల్, ఓటగడ్డ, పాండురంగాపురం డౌన్, శాంతి ఆశ్రమం, సాగర్ నగర్, గుడ్లవాణిపాలెం, రుషికొండ ప్రాంతాల్లో గడ్డలు సముద్రంలో కలుస్తుండటంతో ఆయా ప్రాంతాలన్నీ మురుగుమయమవుతున్నాయి. దీంతో సముద్ర తీర అందాలను కనులారా వీక్షించి సరదాగా కొద్దిసేపు గడుపుదామని వచ్చిన సందర్శకులకు దుర్గంధ వాతావరణం ఇబ్బంది కలిగిస్తోంది. దీనిపై అధికారులు దృష్టి సారించాలని సామాజికవేత్త సన్మూర్తి విజ్ఞప్తి చేస్తున్నారు. మరి ఈరోజు మనం విశాఖపట్నాన్ని స్మార్ట్ సిటీగా చెప్పుకుంటున్నాము. విశాఖపట్నం అభివృద్ధికి ప్రభుత్వాలు ఎంతో నిధులు వెచ్చిస్తున్నప్పటికీ కూడా మరి ఈరోజు మనం ఇక్కడ చూసినట్టయితే మన వాల్తేర్ డిపో అంటాము, డిపో సమీపంలో ఉన్నటువంటి మత్స్యకార గ్రామాన్ని ఆనుకుని పెద్ద డ్రైనేజ్ మనకి సముద్రంలో కలుస్తుంది. ఈ డ్రైనేజ్ ద్వారా ఏంటంటే మొత్తం చెత్త చెదారం అన్నీ కూడా సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి. అక్కడే చేపలు పడడానికి, చేపల వేటకు వెళ్ళేవారు కూడా చాలామంది ఈ జాలర్లందరూ కూడా ఇక్కడే వారు సంచరిస్తూ ఉంటారు. దీని ద్వారా ఏంటంటే అనేక రకాలైనటువంటి వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడే ఇతరితర జంతువులు, పక్షులు అన్నీ కూడా ఈ ప్రాంతానికి వచ్చి రకరకాలుగా ఇదంతా కూడాను దుర్గంధం బాగా వెల్లువిరుస్తుంది. అయినప్పుడు కూడా దీని మీద యంత్రాంగం సరైన చర్యలు చేపట్టట్లేదు. డైరెక్ట్గా దీన్ని అంటే ఎటువంటి ప్యూరిఫికేషన్ చేయకుండా
చెత్త చెదారం తీయకుండానే ఆ వాటర్ మొత్తం సముద్రంలో కలిసిపోవడం అనేది చాలా విచారకరమైన విషయం. మరి ఇవి తిని కొన్ని సందర్భాల్లో ప్లాస్టిక్ వంటి వస్తువులన్నీ కూడా ఈ సముద్రంలో కలిసిపోతున్న నేపథ్యంలో మరి చేపలు అట్లాంటి వాటివన్నీ తిని సముద్ర ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటిని తిని ఆహారంగా సేకరించి అవి ఏం చేస్తున్నాయంటే వాటికి కూడా రకరకాలైనటువంటి జబ్బులు అవి కూడా మృత్యువాత పడే అవకాశం ఉంది. మరి ప్రభుత్వ యంత్రాంగం ఈ విషయంలో ఎందుకు చర్యలు చేపట్టడం లేదో తెలియడం లేదు. డైరెక్ట్గా ఈ రకంగా వదిలేయడాన్ని మేమైతే మాత్రం ఒక పర్యావరణ సంబంధించిన పరిరక్షకులుగా మేమైతే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇప్పటికైనా కూడా జీవీఎంసీ యంత్రాంగం దీని మీద తక్షణం స్పందించి మరి ఎలాంటి యాక్టివిటీస్ చేపట్టకుండా చర్యలు చేపట్టాలి. బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్లాంటు ప్రైవేటీకరణకు సీఎం జగనే కారకుడు, ప్రతిపక్ష టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపణ. స్టీల్ ప్లాంటు విక్రయ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, అఖిలపక్ష కార్మిక సంఘ నేతల డిమాండ్. టీడీపీ నేత పల్లా దీక్ష భగ్నం, మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలింపు. పాడేరు డివిజన్లో 17న పంచాయతీ ఎన్నికలు, ఏర్పాట్లు పూర్తి. వృత్తి భద్రత, ఆర్థిక భరోసా కల్పించాలి, జగన్ ప్రభుత్వానికి రేషన్ డీలర్ల విజ్ఞప్తి. ఎస్సీటీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.